నా పేరు భరత్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో నా వైఫ్కి డెలివరీ అయ్యింది. పాప పుట్టింది 1 మంత్ బ్యాక్. అంతా బాగా జరిగింది, నార్మల్గా అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. తర్వాత రెగ్యులర్గా పాపకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం, నిద్రపోకుండా నైట్ టైం అంతా ఏడుస్తూ ఉండడం ఇలా జరిగింది. ఇందువల్ల మేము అక్కడ మా టౌన్లో చెక్ చేయించుకుంటే ఇక్కడ రాబర్ట్ యాంటోనీ సార్తో రెయిన్బో హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోండి అనేసి మాకు చెప్పారు రెఫరెన్స్ ద్వారా. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ మాకు ఉన్న డౌట్స్ కానీ అన్నీ క్లియర్ చేశారు. చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్లో సర్జరీ చిన్న పాపకి 1 మంత్ అంటే మేము చాలా భయపడ్డాము. తర్వాత వేరే డాక్టర్స్ దగ్గర అంతా కాంటాక్ట్ అయ్యి అంతా కనుక్కున్న తర్వాత ద బెస్ట్ సర్వీస్ మనకి ఇక్కడే దొరుకుతుంది రెయిన్బో హాస్పిటల్స్లో అని చెప్పేసి మనకి వేరే ఆస్పెక్ట్స్లో అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపించింది, హైజీనిక్గా అనిపించింది, మెయింటెనెన్స్ కానీ అంతా కానీ. అన్నిటికంటే మెయిన్గా మనకి రాబర్ట్ యాంటోనీ సార్ ట్రీట్మెంట్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, బిహేవియర్ కానీ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి ఆ టైంలో చిన్న బేబీ కంటే చాలా భయపడతాము. 1 మంత్ బేబీకి సర్జరీనా ఇలాంటివన్నీ చాలా భయాలు ఉంటాయి మనకి. యాక్చువల్గా నేను మా వైఫ్ చాలా లిటరల్లీ చాలా క్రై చేసాము. ఆ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ మనకి ఆ తర్వాత నెక్స్ట్ డేకే బేబీలో రికవరీ కానీ చేంజెస్ కానీ చాలా బాగా కనిపించాయి. బై గాడ్స్ గ్రేస్ అదంతా మాకి దేవుడే మనకి రాబర్ట్ సార్ని చూపించాడు, కరెక్ట్ వేలో మమ్మల్ని తీసుకొచ్చాడు అని నేను అనుకుంటున్నాను. అది దేవుణ్ణి కృప అనుకోవాలా. ఇప్పుడు అయితే పాప బాగుంది. 1 వీక్ అయింది సర్జరీ అయ్యి. ఇప్పుడు నార్మల్గా చెకప్ అన్ని చేర్చుకున్నాము. అంతా నార్మల్గా ఉంది. పాప కూల్గా హ్యాపీగా ఉంది. మేము కూడా బాగా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటున్నాం. నేను నిజంగా చెప్పాలనుకుంటే నా లైఫ్లో రాబర్ట్ యాంటోనీ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సార్, రాబర్ట్ సార్, మీ లైఫ్లో మేము మర్చిపోలేము మిమ్మల్ని మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.